తెలంగాణలో అసలు ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉందా, ఈ పార్టీ వచ్చి ఏం చేయబోతుంది, కొత్తగా మరి ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయింది నీళ్లు నిధులు నియామకాలంటూ మరి తెలంగాణ ఫర్ తెలంగాణ పీపుల్కి అనే ఒక వాదంతో టీఆర్ఎస్ వచ్చి విజయం సాధించి రెండోసారి కూడా మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి ప్రజల మద్దతు ఉందా లేదా, తెలంగాణలో ఇప్పుడు కొత్తగా రాబోయే పార్టీ ఏం చేయబోతుంది, ఏంటి ఎజెండా, ఏంటి జెండా, ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మరి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి ఏంటి ఇప్పుడు తెలంగాణలో అసలు పొలిటికల్ వాక్యూమ్ ఉందని అనుకుంటున్నారు? 100% ఉంది అంటాను. ఎట్లా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలను ఒక ట్యాగ్ లైన్ పైన ఏర్పడింది. ఒకసారి ఆ పరిపాలన కేసీఆర్ యొక్క పరిపాలన కనుక మనం గమనించినట్లయితే నియామకాల విషయంలో నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అమరులు అవుతున్నారు. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ మనం చూసినట్లయితే మహబూబాబాద్కి సంబంధించినటువంటి సునీల్ నాయక్ అనేటువంటి సోదరుడు ఉద్యోగం రాలేదు, నేను చదువుకున్నటువంటి ఉద్యోగం దేనికి పనికి, చదువుకున్నటువంటి చదువు దేనికి పనికి రాకుండా పోయింది, మా అమ్మ నాన్న కష్టకాలంలో ఉంటే మినిమం పేదరికాన్ని కూడా నేను నిర్మూలించలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఉన్నాను. కేసీఆర్ గారు కనీసం నేను చేసే అటువంటి ఈ వీడియో ద్వారానైనా కేసీఆర్ యొక్క కళ్ళు తెరవాల, ఈ ఉద్యోగాల కల్పన కల్పించాలి అని చెప్పేసి తను ఇచ్చినటువంటి వీడియో చూసినట్లయితే మనకి కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే దీనిని బట్టి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ కావాలని బతికున్నటువంటి, అంటే మా ప్రాణాలు మేము అమరులమైతే కనీసం నెక్స్ట్ ఉన్నటువంటి యువత కన్నా ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తాయి అని చెప్పేసి 1256 మంది ఆనాడు అమరులయ్యారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీ అయితే తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకుందో, ఈ ప్రజలకు నాకు మాత్రమే పాలించే హక్కు ఉంది, ఎవరికీ లేదని చెప్పుకున్నటువంటి ఉద్యమ నేతను మాట్లాడినటువంటి నకిలీ కేసీఆర్ ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా ఇవాళ ఆ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన పాలనలో ఈరోజు వరకు కూడా 17 మంది అమరులైనారు ఉద్యోగం లేక. అంటే నియామకాల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిందని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా దానితో పాటు ఇవాళ చాలా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 350,000 చిలుకు పోస్టులు ఇవాళ ఖాళీలు ఉన్నాయి, ఏర్పాటు చేయలేదు. సో నియామకాలు ఏర్పడకుండా ఏ ఉద్యమకారులైతే, ఏ యూనివర్సిటీ విద్యార్థులైతే ఉద్యమాన్ని వాళ్ళ భుజాలపైన మోసి తెలంగాణ కావాలని చెప్పినారో ఇవాళ ఆ యూనివర్సిటీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ సెక్టార్ యాంగిల్లో తీసుకుంటుంటే నియామకాల విషయంలో అట్టర్ ఫ్లాప్. ఇక నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు నీళ్లు కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయో ఆ కమిషన్ల కోసం మాత్రమే జరిగినే తప్ప దానివల్ల ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది కానీ ఆయకట్టు పెరగలేదు. సో ఇది మరొక రకమైనటువంటి దగా కుట్ర మోసం. సంక్షేమం అల్టిమేట్, ఏ ప్రభుత్వానికైనా కూడా సంక్షేమము అభివృద్ధి అనే రెండు కళ్ళ లాంటివి. కానీ కేసీఆర్కి ఎంతసేపు తన ఇంటి సంక్షేమం ఎలా ఉంది, తన ఇల్లు యొక్క అభివృద్ధి ఎలా ఉంది ఆలోచించినాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క వాటి చేయలేదు. కాబట్టి ఇవాళ రాజన్న బిడ్డ విశ్వాసానికి నమ్మకానికి పర్యాయపదంగా ఉన్నటువంటి రాజన్న బిడ్డ ఇవాళ షర్మిలక్క వచ్చి ఇవాళ పార్టీ పెట్టి మళ్ళీ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత, ఆ బృహత్కరమైనటువంటి కార్యక్రమం తన భుజాలపైన వేసుకొని వెళ్తున్న సందర్భంలో మాలాంటి మహిళా నాయకులం అందరము కూడా ఒక మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అనివార్యంగా ఉన్నది, తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ముందుకొచ్చి అక్కని ఇవాళ ముందు పెట్టి అక్క ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజల యొక్క కలలు కన్నటువంటి, అమరులు కలలు కన్నటువంటి ఆ కళల్ని నిజం చేసుకోవడం కోసం ఇవాళ 100కు 1000% ఇవాళ ప్రత్యామ్నాయంగా షర్మిలక్క పార్టీ ఉన్నది అని చెప్పదలుచుకున్నాను.